ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం బ్రహ్మోత్సవాలు మే నెల 28వ తేదీ మంగళవారం నుంచి జూన్ 7వ తేదీ శుక్రవారం వరకు వైభవంగా జరుగును. జూన్ 3వ తేదీ సోమవారం రావణ సేవ, 4వ తేదీ మంగళవారం వెండి నంది సేవ, 5వ తేదీ బుధవారం రథోత్సవం, 6వ తేదీ గురువారం ఉదయం కళ్యాణోత్సవం, రాత్రి తెప్పోత్సవం జరుగును. కావున భక్తులందరూ శ్రీవార్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ధన్యులు కావలసిందిగా కోరుచున్నాము. ఇట్లు సహాయక కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి. శ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవ సన్నాహాలను తిరుపతి జిల్లా నాయుడుపేట దేవాదాయ శాఖ శరవేగంగా పనులు చేస్తోంది. గడియార స్తంభంకు నూతన హంగులు, రంగులతో పాటు పోలేరమ్మ గోపురానికి దేవతామూర్తుల ప్రతిమలకు నూతన కలర్స్తో శోభమానంగా తీర్చిదిద్దుకుంది. చలువు పందిళ్లు, విద్యుత్ దీపాలు, ప్రజలకు కావలసిన దైవదర్శనం ఏర్పాట్లు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈవో చర్యలు చేపట్టారు. జాతర మహోత్సవం వేడుకలలో భాగంగా ఘటోత్సవంతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఘటం కుండలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇంటింటికి వెళ్లి మడిబియ్యం ధాన్యాలను స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఈవో శశాంక్, విన్నమాల, పెద్దకాపు అరవుభూమి శ్రీనివాసులు రెడ్డి, కమిటీ సభ్యులు ఆకుల కుబేరుమణి, దేవత కిషోర్, నల్లబూతుల రామారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానము జొన్నవాడ క్షేత్రము బుచ్చిరెడ్డిపాళెం మండలం నెల్లూరు జిల్లా వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము మే 28వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు జరుగును. మే 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవం, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీవార్లను దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాము. చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు ఇట్లు విరిపావర్జుల గిరికృష్ణ, సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి.